పార్టీని కూడా వాళ్ళు మంచిగా ఎంత ఫైట్ చేస్తే ఆ మేరకు సపోర్ట్ చేస్తారు. బీజేపీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. బీజేపీ వ్యతిరేకంగా ఫైట్ చేయకుండా వీడియో వల్ల వాళ్ళతో స్నేహం చేసి లేకపోతే ఇంకో పదం ఏదో అయ్యారు మా లైన్ ఉంటే ఎవరైనా సరే మా లైన్ వస్తే మేము కలుపుతాం. మా లైన్ ఇదే లైన్ బీజేపీని నిలవరించే లైన్ మా లైన్. ఆ క్రమంలో ఇందాక చెప్తారు కదా భారతదేశంలో కేరళలో కమ్యూనిస్టులున్నారు, బెంగాల్లో మనం పంచుకుంటున్నాం, త్రిపురలో మనం పంచుకుంటున్నాం, తమిళనాడులో కమ్యూనిస్టుల స్నేహం డిఎంకే వాళ్ళు తీసుకున్నారు, బీహార్లో కమ్యూనిస్టుల స్నేహం మన ఆర్జేడీ వాళ్ళు తీసుకున్నారు. అట్లా చాలా చోట్ల దీని ప్రభావం మామూలుగా ఉండదు. ఈసారి బీజేపీని భారతదేశంలో కూడా వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో ఏదో రావాలనుకున్నా సరే ప్రజల్లో ఏం చేశారనేది వచ్చింది, ఏం చేశారని వచ్చింది. ఆ క్రమంలో ఉద్యోగాలు ఇస్తామన్నవి లేదు, తర్వాత ఇంటికో 15 లక్షలు అన్నవి లేవు. అదే పద్ధతుల్లో 2022 నాటికి అందరికి ఇళ్ళు అన్నారు, అవి లేదు. సరే వీళ్ళు ఇచ్చారా కాదు పాయింట్ కాదు, వేళది చాలా తక్కువ ఉంది దానికి మేము అది లేదు. కానీ భారతదేశంగా మీరేం చేశారు అచ్చే మనకు కనపడే టీఆర్ఎస్ కనపడుతుంది, వీళ్ళు ఇళ్ళు అనగా టీఆర్ఎస్ అది. కానీ వాళ్ళ బాధ్యత కూడా ఉంది, జిఎస్టీ డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వట్లేదు, వాళ్ళన్నా ఇవ్వాలి కదా. అప్పుడు ఇందిరా మిల్ అని వాళ్ళని గుర్తుందా, కేంద్రం ఇచ్చేది డైరెక్ట్గా, మీరు ఇస్తున్నారా నేను అడుగుతున్నాను. రైతుల ఆదాయం డబ్బులు చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడైనా చేశారా ఏం చేశారు నేను అడుగుతున్నాను. ఇంకా అనేక పద్ధతుల్లో మన విభజన చట్టం ప్రకారం రావాల్సిన మన యూనివర్సిటీలు రాలేదు, విద్యాసంస్థలు రాలేదు, తర్వాత బయ్యారు స్టీల్ ప్లాంట్ రాలేదు, కోచ్ ఫ్యాక్టరీ రాలేదు. ఒకటేంటి అది ఏం చేశారు వాళ్ళు, ఒక పని ఒక చదువుకున్న పిల్లాడికి ఏదైనా ఉద్యోగం వచ్చింది చెప్పమని కానీ నచ్చబడుతున్నారు, వీళ్ళు చేయట్లేదని. వీళ్ళు చేయడం ఇది ఫైట్ చేద్దాం. ఓవరాల్ వచ్చేసరికి ఇటువంటి ప్రమాదకరమైన జరిగినట్టుగా మేము బీఆర్ఎస్ కానీ లేకపోతే డిఎంకే కానీ నేను అది కూడా రాయట్లేదు వచ్చేసి నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఈవెన్ డిఎంకే ఈవెన్ ఆర్జేడీ ఈవెన్ ఎస్పి పార్టీ ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా మా సహాయం చేస్తాము చేసి బీజేపీని నిలవరించడంలో వాళ్ళు నేను కూడా బాధ్యత రాష్ట్ర సెక్రటరీ ఆల్ ఇండియా పార్టీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అందులో విధాన నిర్ణయాల నిర్ణయాలు చేయడంలో నా పాత్ర ఉంటుంది. ఆ విధంగా మన గవర్నర్ వ్యవస్థ రద్దు అనేది నా మీద బాధ్యత. అంటే వాటి గురించి చర్చలు బాగా జరిపారు అనొచ్చారకూడదని. ఎప్పటి నుంచో 47 స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ కేరళ గవర్నమెంట్ కోలగొట్టినప్పుడే ఈ గవర్నర్ వ్యవస్థ మొదలైంది కమ్యూనిస్ట్ పార్టీ. సో అందువల్ల నా పాత్ర కూడా బీజేపీని నిర్వహించే క్రమంలో ఆ విధంగా మేము కృషి చేస్తాము, నిర్వహిస్తాము. లేకపోతే చాలా ప్రమాదం ఉంది, భాష అన్ని రకాల ప్రమాదం ఉంది. ఇవాళ పేర్లు మారుస్తున్నారు, వాళ్ళ పేర్లు మారుస్తున్నారు, వాళ్ళ ఇష్టం. నాకు ఇష్టం వచ్చి పేర్లు పెట్టేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఈ ముస్లిం పేరు ఉంది తీసేస్తాం, క్రిస్టియన్ పేరు ఏదో నెపం. అసలు పని చేయడం ద్వారా కాదు, ఈ సెంటిమెంట్స్ లేపి మతం పేరుతో లేపి ఆ విధంగా అసలు సమస్య నుంచి పట్టిదారి పట్టించి చేస్తున్నారు. నేను అంటున్నాను నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరు మా తెలుగు మాట్లాడండి అని అడుగుతాను. పార్లమెంట్లో మనం తెలుగు మాట్లాడాలి, అది హిందీ మాట్లాడితే ఇది కమ్జోర్ భాష అంటే చాలిసార్ల భాష అనేది అంటున్నారు. సరే నేను మేము ఉద్యోగ మాట్లాడుతున్నాం, మరి మా తెలుగు మీరు మాట్లాడు, మా తమిళ్ మీరు మాట్లాడము, లేకపోతే మాకు మా మలయాళం మీరు మాట్లాడము వస్తుంది కదా సహజంగా. ఇంకా మనం బెటర్ కదా వాళ్ళకంటే, వాళ్ళకి హిందీ ఒకటే వచ్చు, మనం కొద్దిగా కొద్దిగా కాబట్టి కొద్దిగా వచ్చు కదా, ఇది వచ్చు కదా, తెలుగు వచ్చు కదా, ఇంగ్లీష్ వచ్చు కదా. అంటే వాళ్ళకు డామినేటింగ్గా హిందీ అనే పదాన్ని రేకెత్తించడం ద్వారా, మతం అనే పదాన్ని రేకెత్తించడం ద్వారా, సాంప్రదాయం అనే పేరుని రేకెత్తించడం ద్వారా, ఏకజాతి అనే పేరుని రేకెత్తించడం ద్వారా, అంటే వాళ్ళు క్యాచీగా స్లోగన్ పట్టుకుని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆఖరికి రాజ్యాంగ అధిపతిగా ఉన్నటువంటి ఉపాధిపతిగా ఉన్నటువంటి ఆయన
उपराष्ट्रपति जगदीश खंडकर उपराष्ट्रपति आयन विधा निर्चे इधर दी संबंधी जगदीश धनकर धनकर आधा से अंदव मैं पार्टी का इवा कर्तव्य भावी क्रम कम्यूनिस्ट पार्टी रूम कम्यूनिस्ट पार्टी कल मेल नड़वाली निर्णय रूम कम्यूनिस्ट पार्टी कलवाल इतर कम्यूनिस्ट पार्टी कल वे वाटी कल अंतिम मैं निर्णय कम्यूनिस्ट उद्योग एकीकरण का।